చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి నిబంధనలు వర్తించవు అన్నట్లుగా ఉంది. కుప్పంలో టీడీపీకి ఒక రూలు, వైసీపీకి ఒక రూలుగా మారింది. ఆర్వో కార్యాలయం వద్ద 100 మీటర్ల పరిధిలో వాహనాలను అనుమతించలేదు పోలీసులు. అయితే నిబంధనలు చంద్రబాబు నామినేషన్ దాఖలు చేసేటప్పుడు భువనేశ్వరి నిబంధనలు పాటించారు. నిబంధనలు ఉల్లంఘించి వైసీపీ ఎమ్మెల్యే భార్య నామినేషన్ దాఖలు చేశారు. అయితే కుప్పం పోలీసుల తీరుతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పవర్ కి అంత వాల్యూ ఉంది, నాన్ పవర్ కి అంత వాల్యూ ఉంది. ఏం చేస్తారా? అంతా రిపోర్టింగ్ రిపోర్ట్ చేయాలి. ఏమన్నా ఎలక్షన్ కమిటీ రిపోర్ట్ చేయాలి, పేపర్ చేసాను. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి నిబంధనలు వర్తించవన్నట్టుగా ఉంది. కుప్పంలో టీడీపీకి ఒక రూలు, వైసీపీకి ఒక రూలుగా మారింది. ఆర్వో కార్యాలయం వద్ద 100 మీటర్ల పరిధిలో వాహనాలను అనుమతించవద్దని నిబంధన ఉంది. అయితే ఈ నిబంధనలను భువనేశ్వరి పాటించారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్, ఏదైతే చిత్తూరు జిల్లా కుప్పంలో ఎదేచ్చిగా కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం ఏదైతే ఎమ్మెల్సీ భరత్ కుప్పం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా తన నామినేషన్ దాఖలు చేసిన సమయంలో భారీ ర్యాలీగా కూడా ఆయన కుప్పం పురవీధుల్లో కూడా ప్రదక్షిణగా వెళ్లారు. అనంతరం కూడా ఏదైతే రిటర్నింగ్ అధికారి ఆఫీస్ కార్యాలయానికి వెళ్లేటప్పుడు ఏదైతే ఎన్నికల నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు కూడా సొంగలో తొక్కి తనతో పాటు అనుచరులందరినీ దాదాపు 200 మంది ఎన్నికల అనుచరులు మన రిటర్నింగ్ ఆఫీస్ ముందర తీసుకెళ్లారు. మరో పక్క ఏదైతే రిటర్నింగ్ అధికారి ఆఫీస్ కాడి నుండి 100 మీటర్ల వరకు ఆంక్షలు ఉంటాయి. ఆంక్షల నడుమ కూడా అక్కడ ఎలాంటి వాహనాలు కార్యకర్తలు కూడా అందజేరు. అయితే రిటర్నింగ్ అధికారులు అత్యుత్సాహం, అదేవిధంగా పోలీసులు అత్యుత్సాహంతో కూడా ఎమ్మెల్సీ భరత్ సార్ని నేరుగా రిటర్నింగ్ అధికారి ఆ కార్యాలయంలోకే అలో చేయడంతో పాటు అక్కడికి కార్యకర్తలు అలో చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మొన్న ఏదైతే కుప్పంలో టీడీపీ అధినేత జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంబంధించినటువంటి ఎన్నికల నామినేషన్ దాఖలు చేసేందుకు నారా భువనేశ్వర్ కూడా దాదాపు 100 మీటర్ల ముందే కారు పార్కింగ్ చేసి అక్కడి నుండి కూడా ఆమె పాదయాత్రగా బయలుదేరి వచ్చి దాదాపు 5 మంది, ఎవరంటే 5 మంది అంటే 5 మందితోనే ఆమె లోపలికి వెళ్ళి కూడా నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. అనంతరం బయటకు వచ్చినటువంటి భువనేశ్వరి కూడా అక్కడి నుండి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి తన కారు పార్కింగ్ లో వరకు నడుచుకుంటూ వెళ్ళి కారు ఎక్కి కూడా ఆమె వెళ్ళారు. హుందాగా కూడా వ్యవహరించే పరిస్థితి అయితే అయితే ఇవాళ ఉదయం కూడా ఏదైతే భరత్ చేసినటువంటి అత్యుత్సాహంతో ఒక్కసారిగా టీడీపీ నేతల్లో కూడా కోపానికి లోనైన పరిస్థితి అయితే ఉంది. ఇవాళ ఉదయం దాదాపు 200 మంది ముఖ్య అనుచరులతో కూడా ఆయన నేరుగా రిటర్నింగ్ కార్యాలయం ముందుకు వెళ్ళడం, అదేవిధంగా ఆయన కారుని కూడా లోపలికి అలౌ చేయడం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై కూడా ఇప్పటికే టీడీపీ నేతలందరూ కూడా కంప్లైంట్ చేసేందుకు కూడా పూనుకున్నారని తెలుస్తూ వచ్చామండి. రైట్, థ్యాంక్ యూ మోహన్. Thank you.